వచ్చేది సైకిల్ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండేది చంద్రబాబు నాయుడు గారే 45 రోజులు 577 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేశా మీరు నన్ను ఆశీర్వదించారు దీవించారు మీ రుణం వచ్చే 5 సంవత్సరాల తీర్చుకుంటానని ఈ సభాముఖంగా చిత్తూరు ప్రజలకు లోకేష్ ఇస్తున్నా అంతే కాకుండా ఈ పాదయాత్రని జయప్రదం చేసాక సహకరించిన కార్యకర్తలకు ప్రజలకు ఏకంగా పోలీస్ సోదరులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా పోలీసులు కూడా ఆలోచించాల మీ సమస్యలు తీర్చేది కూడా మా ప్రభుత్వమే పై అధికారుల మాటలు మీరు విన్నదండో వాళ్ళ టైం కూడా అయిపోయింది ఎన్నికల ముందల ఐఏఎస్ ఆఫీసర్ని జైలుకి తీసుకెళ్ళాడు ఈ పులకేసి రేపు ఓడిపోయిన తర్వాత ఐపీఎస్ ఆఫీసర్లు కూడా జైలుకి తీసుకెళ్తాడు దయచేసి పోలీసులు ఈ వైకాపా ప్రభుత్వం చేతుల్లో బాధితులు అవ్వద్దని సభాముఖం కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన తంబలపల్లి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ 2024లో ఈ గడ్డ పైన మళ్ళీ పసుపు జెండా ఎగరేయాలా ఎగరేస్తామా ఎగరేస్తామా మన బాధలు పోవాలంటే మన బాధలు పోవాలంటే మన బాధలు పోవాలంటే సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి జై హింద్ అందరికి నమస్కారం ఇప్పుడు పిడికలు బిగించి చేతులు పైకెత్తండి